అండి వెల్కమ్ టు సాయి కృష్ణ రియల్ ఎస్టేట్. ఇప్పుడు మనం చూసిన హౌస్ వచ్చేసి 55 గజాలు. ఇది మనకు అండర్ బ్రిడ్జ్ కు చాలా నియర్ బై ఉంటది. జస్ట్ 100 మీటర్స్ డిస్టెన్స్. మీకు స్టేట్ కి వెళ్తే అండర్ బ్రిడ్జ్ మెయిన్ రోడ్ మనకు శివ వైన్స్ అని వస్తుంది కదా, అక్కడ చూసుకోవచ్చు. ఇది ఇది సౌత్ ఫేస్ అండి. మీకు కింద వన్ రూమ్ ఉంది, అటాచ్డ్ బాత్రూమ్, మనం అడిషనల్గా మళ్ళీ కామన్ వాష్రూమ్ కూడా ఇచ్చారు. ఇదంతా పార్కింగ్. ఇది కామన్ వాష్రూమ్. ఇది ఇది వచ్చి సింగిల్ రూమ్. ఇది ఇక్కడ కూడా ఒక గేట్ ఇవ్వడం జరిగింది. తూర్పు సైడ్ గేట్ అండి. తూర్పు సైడ్ గల్లీ కూడా ఉంది చిన్నగా, ఒక 4-5 ఫీట్స్ గల్లీ. ఇది కింద వచ్చేసి ఒక రూము. ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్, వెస్ట్రన్ టాయిలెట్ ఇచ్చారు. మనం పైకి వెళ్తున్నాం. ఇక్కడ యూటిలిటీ ఏరియా ఇచ్చారు. మనం పైకి వచ్చామండి. ఇది ఎంట్రెన్స్. ఇది మనకి ఇది నార్త్ ఈస్ట్ 2 డోర్స్ పెట్టారు వీళ్ళు. చూసుకోవచ్చు. ఇది 1 BHK. ఇది పైన మొత్తం సీలింగ్ తీసి నీట్గా ఉంది. ఇది వచ్చేసి కిచెన్ అండి. కిచెన్ ఇచ్చారు. ఇది బెడ్రూమ్. ఈ టీవీ క్యాబిన్ అండి. ఈ వాష్రూమ్. ఇది ఇది కూడా వెస్ట్రన్ బాత్రూమ్. ఇది గల్లీ అండి. ఇక్కడ వచ్చేసి వాష్ బేసిన్ ఇచ్చారు యూటిలిటీ ఏరియా పైన. కింద చూసుకోవచ్చు. ఇది మనకు ముందు ఎంట్రన్స్ రోడ్. ఇది ఎంట్రన్స్ రోడ్డు. ఇది సౌత్ కొంచెం వీధి పోటు పడుతుంది అండి, కానీ మంచి వీధి పోటు అండి. ఇది మీరు దాన్ని నెగిటివ్ చూడకండి. మనం పైకి వెళ్తున్నాం ఇప్పుడు. ఇది ఏంటంటే మంచి లో బడ్జెట్ బిల్డింగ్ అండి. తీసుకోవాలి, క్యాష్ ఉన్నది మా దగ్గర, మేము తీసుకుంటాం అనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇక మనం పైన చూసుకోవచ్చు. పిల్లర్స్ కూడా లిఫ్ట్ చేసింది. ఇంకా ఫ్లోర్ కావాలంటే కూడా వేసుకోవచ్చు. మనకు 1000 లీటర్ వాటర్ ట్యాంక్ కూడా ప్రొవైడ్ చేశారు వీళ్ళు. చుట్టూ అన్ని బిల్డింగ్స్ అండి. ఇది మెయిన్ రోడ్డు. ఇప్పుడు శివ వైన్స్కి చాలా మనకు దగ్గర 100 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. అంతే ఖమ్మం హైవేకి అండర్ బ్రిడ్జ్కి 100 మీటర్లు ఉంటుంది.